ఇటువంటి బ్యాంకుల్లో కూడా పిక్చర్లు లేదు, ఇటువంటి బ్యాంకుల్లో కూడా రంగం లేదు. దింపి ఈరోజు తీర్చిన తర్వాత అందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేగ ఆ రోజు ఆయన మాకు పడి అడిగారు ఎంతమంది ఈ చీను పాడినది ట్రెడిషనల్. ఈరోజు చాలా శుద్ధము ఎందుకంటే జగన్న తోడు కింద రెండు విడిట నాడు చూసిన ప్రతి కష్టం నెరవేరింది. నేడు చిరు వ్యాపారుల ప్రతి బాధ తీరిపోయింది. వడ్డీలతో నది విరిగే వారి బతుకు చిత్రం మారిపోయింది. సాంప్రదాయ వృత్తి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా అండగా నిలిచి పేద బతుకులకు భరోసానిస్తూ జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి చోట వాలంటీర్ల ద్వారా చిరు వ్యాపారులు వృత్తి కళాకారులను గుర్తించి వారి చేత దరఖాస్తులు చేయించి ఎలాంటి నవంబర్ 25న చెల్లించారు. సంవత్సరం పూర్తి కాకముందే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న మరో 370,000 మందిని గుర్తించి రెండో విడత ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 370 కోట్ల రూపాయలను త్రీనిధి ఆర్కా మరియు ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. ఇస్తున్నారు మన జగన్. దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈరోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో శ్రీకారం, రెండవ దశకు శ్రీకారం చెప్తాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే వ్యవస్థ అన్నది, బ్యాంకులు అన్నది, వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితికి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి. నా 3,600 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నెన్నో కథలు చూశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరికి వడ్డీ భారం 100కు రోజు 10 రూపాయలు కట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని నువ్వు వ్యాపారం చేసుకుంటున్న వీళ్లకు తక్కువ వడ్డీకి వారు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అంటే అటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించిన పరిస్థితి. ఇటువంటి వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటువంటి చిన్న చిన్న వాళ్లకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకుని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ 100కు రోజుకు 10 రూపాయలు చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాతనే పాదయాత్రలోనే నేను చెప్పడం జరిగింది, వీళ్ళ తలరాతలన్నీ కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఆ విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో 535,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి
ఇదే పథకం ద్వారా తక్కువ ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. 70,000 మందికి ఈరోజు బ్యాంకులతో ఈ రుణాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే, ఈ రుణాలు ఎవరికి ఇస్తున్నాము అని అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు 10 అడుగులు పొడుగు 10 అడుగులు వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది. ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది. రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది. నినా ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు తయారు చేసేవారు, లేస్ వర్కర్సు, కలంకారి, తోలు బొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కూడా, ఇలాంటి చిరు వ్యాపారులు అందరికీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా అందరికీ కూడా 10,000 వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం మీరందరికీ కూడా అర్హత ఉంటుంది. సార్ ఒకసారి బెంక్